నవీన్ టీవీ జర్నలిస్ట్ అయితే రాజన్న రాజే దాతని ఈ మధ్య చాలా పాపులర్ అయిపోయాడు ఇప్పుడు మలానా గురించి చాలా విషయాలు మాట్లాడుతుండు దాని గురించి తెలుసుకోవడానికి మలయ దగ్గరికి వచ్చాము మాస్టర్ మాట్లాడదాం నమస్తే నమస్తే తాత నమస్తే తాత తాత నవీన్ నమస్తే తాత తాత మొన్న మలానా గురించి చాలా మాట్లాడినావు ఏమల్లా తాత ఏ తిరుమల మల్లన్న ఉన్నాడు కదా పోటీ చేస్తుంది కదా మరి అందరూ ఆయనకే ఓటేయాలని చెప్తున్నావు అన్న చూసిన తాత చూసిన తాత రోజు యూట్యూబ్ లో చూస్తూనే ఉన్నా పొద్దుగాలని బాగా గమనిస్తూనే ఉన్నా ఆయన ఏం చేస్తుండే ఏందని చూస్తూనే ఉన్నా తాత నువ్వు డైరెక్ట్ వదిలే డైరెక్ట్ కూడా పోయినా తాత రెండు మూడు సార్లు ఏంటంటే ఆయన దగ్గరకు పోలే కానీ దూరంకెళ్ళి చూసిన తాత అక్కడక్కడ వచ్చినప్పుడు నేను పోయినా ముసలి కదా తాత నేను నాకు ఏడు శాతం అయితే పోనీకి మరి మన పసలు చిన్న అందరికి ఎప్పుడు ఇట్లా ఓట్లేమని తాత ఆయన రాజకీయంగా సంపాదించలేదు ఓట్లు పైసలు వేయడానికి ఆయన దగ్గర ఎడికెళ్ళి ఉంటాయి తాత పైసలు తెలుసు పాపము గరీబోళ్ళకు ఏదైనా ఉంటే ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన పైసలతో గరీబోళ్ళకు గుండె ఆపరేషన్లు అవి చేపిస్తున్నాను తెలుసు తాత అంటే పైసలు ఏం లేవంట ఆయన దగ్గర పైసలు అయితే ఉన్నాయంటే ఆయన యూట్యూబ్ ద్వారా వస్తున్నాయి కొన్నో కొరుపు పైసలు లేని వాళ్ళు తాత ఇక నా జేబులో కూడా పైసలు ఉన్నాయి పైసలు లేని కొద్ది గొప్ప ఉంటాయి ఇప్పుడు పైసలు అయితే పోటీస్తున్నాయి వెళ్ళాలంటుంట అంటే పైసలు ఉండి పోటీయాల్సిన అవసరం తాత ఆయనకు మంచి పేరు ఉంది ఆ పేరు మీద ప్రజలకు ఉన్న అభిమానం మీద ఆదరణ మీద ఇది జరుగుతున్న ప్రభుత్వాలు అయితే ఏదైతే నిరంకర్షణ పాలన చేస్తుందో ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుందో వాళ్ళకి ఎందుకంటే అవన్నీ ఆయనకు జర్నలిజం లో ఉండి అవన్నీ విలువలు చూసి ఇటువంటి పాలన వద్దు ఎందుకంటే మంచి నాయకుడు కావాలి నేనైతే కరెక్ట్ సరిపోతాను చెప్పి ఆయన బరిలోకి దిగడం దిగుతుందని మనకు తెలిసింది తాత సరే తాత ఇప్పుడు పింఛన్ వస్తుందా వస్తుంది తాత మొన్న నాకు ఎప్పుడు తాత నాకు ఇప్పుడు 90 ఏళ్ళు మొన్న రెండు ఏళ్ళు అయింది తాత పింఛన్ కాబట్టి పింఛన్ వస్తుంది ఎవరిస్తుంది తాత నీకు పింఛన్ మన సొమ్ము తాత మనకు మళ్ళీ చెప్పింది మొన్న దాకా మన తీర్మానం మళ్ళీ మన సొమ్మ నేను కేసీఆర్ మన గవర్నమెంట్ ఇస్తుందేమో అనుకున్నా అది మన సొమ్మే నాకు మొన్న తెలిసింది ఫస్ట్ అంతకుముందు ఇయ్యలేరు తాత ఇప్పుడు ఈయన కేసీఆర్ వచ్చినాక ఇస్తుంది ఎవరైనా తాత ఇది వరకు ఇయ్యలేదంటే ఇది వరకు ఉన్నప్పుడు అప్పుడు ఆమ్దాన్ తక్కువ ఉండే ఇప్పుడు వైన్స్లల్లా అన్లా ఇంట్లో అంతా సొమ్ము తింటారు తిని అదే సొమ్ములు మనకి ఇస్తారు గవర్నమెంట్ సొమ్ము ఎంత ఎన్ని లక్షల అప్పయింది తాత ఎన్ని కోట్లు అప్పయింది ఇప్పటికి అప్పటికి మరి మేడ్చల్ ఇప్పుడు గెలవాడు మళ్ళా గెలవాడు అంటారు మేడ్చల్ టెర్రస్ గెలుస్తారు తాత కంపల్సరీ గెలుస్తారు తాత మళ్ళన్నా ఎందుకు గెలవడం అంటే ఇప్పుడు గెలుస్తారు ఎందుకంటే ఇప్పుడున్న అయితే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంతా షెడ్ పేరు వచ్చేసింది అంటే గెలవాడు శేష ఏం చేయడం ప్రభుత్వం అనేది ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కంపల్సరీ మళ్ళన గెలుస్తాడు మళ్ళన మళ్ళీ ఇంకోటి ఆయనకు ఉండే ఆపోజిట్ లో ఉన్న ఎమ్మెల్యే అంతా ఆ పార్టీ వాళ్ళంతా ఏదైనా డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టింది ఎందుకంటే గెలివ ఓటమి అంటే ఓడిపోయే వాళ్ళు నిలబెట్టింది కాబట్టి మళ్ళనకు 100% గెలిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు టీఆర్ఎస్ క్యాండిడేట్ చెప్పిండు మళ్ళన్నకు డిపాజిట్ కూడా రాదు అని చెప్పిండు దాని గురించి ఏమంటావు తాత ఆయన మీరు తప్పుకే ఉంటారు మళ్ళన్న కంటే ఇంకో పర్సన్ కు రాదని ఉండొచ్చు కానీ ఈ మళ్ళన్న తిరుమల మళ్ళన్నకు అయితే అభిమానులు ఇక మాసంలో గరీబ్ వాళ్ళు పక్క ఓటేస్తారు మళ్ళన్న 100% మేడ్చల్ల జెండా ఎగిరేయడం ఖాయం ఇండిపెండెంట్ చేస్తున్నాయి పార్టీ నుంచి చేస్తున్నా ఇండిపెండెంట్ గా చేస్తారు తెలుస్తుంది పార్టీలు ఎవరు ఇస్తారు తాత గరీబ్ వాళ్ళకు టికెట్లు ఎవరు ఇస్తారు మన తిరిగింది కదా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారని తిరిగిన అంత ఉత్తమ చెట్నే అది తిరిగినంత మాత్రం ఎవరు ఇస్తారు టికెట్లు నీకు పైసలు ఇస్తే నీకు టికెట్లు ఇస్తారు పైసలు ఇవ్వకనే పోతుంది పైసలు మన దగ్గర ఇచ్చేంత లేదు ఎవరు ఇస్తారు తాత ఎవరు ఇయ్యరు నువ్వు కూడా వేయచ్చు పొద్దుగా ఎలక్షన్ లో నేను కూడా వేయచ్చు పైసలు లేకుండా వేయచ్చు ఎలక్షన్ లో రాజ్యాంగం మనం హక్కు ఇచ్చింది మనకు తాత ఇప్పుడు మనకు 40 రోజులు ఎలక్షన్ లో అయితే 40 రోజులు ఉన్నాయి ఇలా గుర్తు ఏమో తెలియదు ఎట్లా ప్రచారం చేస్తాడు తాత ఎట్లా ప్రచారం చేస్తాడు ఎవరికి ఏం చెప్తాడు ఈ గుర్తు ఆ గుర్తు అని ఆయన టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు ఆల్రెడీ మంచిగా అన్ని ప్రచారం చేసి ముందంజలు ఉన్నారు ఈయన ఏం ప్రచారం చేస్తలే ఇంకా ప్రచారం చేస్తలే నువ్వు అనుకున్నావు తాత ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక ప్రచారం చేస్తే ఒక 50,000 మందిని తీసుకొచ్చి ప్రచారం చేస్తారు ఈయన ఆయన యూట్యూబ్ వేదికగా రోజు 5-6 లక్షల మందితో ప్రచారం చేస్తున్నాడు రోజు నువ్వు స్టార్ట్ చేయాలి నువ్వే అనుకున్న ప్రచారం స్టార్ట్ చేసి కూడా దాదాపు 5 ఏళ్ళు అయింది 5 ఏళ్ళ నుంచి ఆల్రెడీ పబ్లిక్ లో ఉన్నాడు రోజు ప్రచారంలో ఉన్నాడు ప్రచారంలో ఆల్రెడీ పబ్లిక్ వేదికగా ప్రజావేదికగా ఛానల్ ద్వారా ప్రచారం ఎప్పుడో స్టార్ట్ చేసిండు ప్రచారం స్టార్ట్ చేసిన గుర్తులేదు కదా తాత గుర్తు గుర్తు వేసేటప్పుడు ఒక 10 రోజుల ముందు టైం దాలి తాత పనికిరాని వాళ్ళ కంటే నెలల ముందు కావాలి గుర్తు ప్రజలకి తీసుకెళ్ళాలి కదా ఇది మళ్ళా గుర్తు ఇదని చెప్పి ఆయనతో అంతా అవుతుంది ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఆయన విలువలు ఆయన తెలుసు కాబట్టి ప్రచారంలో పక్క ఆయన ముందుకుంటాడు అన్ని చేయగలుగుతాడు తాత నమస్తే అందరూ మన్మల్లారా తాతగా చెప్తున్నా ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతుక మన తిరుమల మల్లన్న గారు ఉన్నారు ఆయనకే ఓటేద్దాం మన యువత మొత్తం ఓటేద్దాం ఆయనే గెలిపించే ప్రయత్నం చేద్దాం మేము చూస్తున్న రాజకీయాలు వేరు ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు వేరు ఇప్పటికీ చూసి గడ్డము మిసాలు మొత్తం తెల్లబడ్డాయి
కానీ ఇప్పుడు రాజకీయాలు నేను గమనిస్తున్నా, ప్రతి రోజు గమనిస్తూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా. ఎవ్వరు స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప పబ్లిక్ కోసం సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు గట్టిగా మాట్లాడితే నేను తీసుకుపోయి లోపల వేసేటట్టున్నా ఈ ప్రభుత్వాలు. కానీ నేను చూస్తున్నా ఎవరున్నట్ట, ఎవరు తీర్మాన మళ్ళనట్ట, తీర్మాన మళ్ళనట్ట, అది ఏదో యూట్యూబ్లో వస్తుంది, యూట్యూబ్లో కనబడుతుంది. పొద్దుగాల చూస్తే ఆయన యూట్యూబ్లో మన ఫోన్లో చూసిన, కానీ ఆయన మంచిగా మాట్లాడుతుండే, ఆయన ఫోన్లో ఆయన మాట్లాడేది పద్ధతి ఆయన బాగా నచ్చింది. అది ఎవరు ఆయన మేడిషన్ నిలబడుతున్నట్ట ఆ మల్లన్నకు, ఆ మల్లన్నకు ఓట్లేయరి గెలిపిరు. ఎందుకంటే మనం చూసినాం కాబట్టి ఈ ఉన్న నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో అంత పైసల కోసము ఇట్లా టికెట్ తెచ్చుకున్నా బయట నడుస్తుంది. ఒక్కొక్కరంట 100 కోట్లు ఇచ్చారు టికెట్ కొనుక్కున్నట్ట. ఈ మల్లన్న దగ్గర ఇక ఏదో ఆయన ఇండిపెండెంట్ దిగుతారో బయట ఇట్లా బరిలో దిగుతారని తెలుస్తుంది. మీరు దయచేసి ఒకటే చెప్పాలనుకున్నా, మన భవిష్యత్తు మనం మీ అన్ని బాగుపడాలంటే, మీ భవిష్యత్తు మీ పిల్లలకు మీకు అన్ని దాదాపుగా మొత్తం మన కాన్స్టిట్యూన్సీ అంతా బాగుపడాలంటే అసలు ప్రశ్నించే గొంతుని అసెంబ్లీకి పంపుదాం. అసెంబ్లీకి పంపి మనము సమాజంలో ఒక మార్పును తీసుకొద్దాం. దానికోసం అందరు ప్రతి ఒక్కరు యువత అందరూ కృషి చేయాలి. నేను కూడా ఇప్పుడు ఓటేస్తే మన తీర్మానం మళ్ళీకి వేస్తా. ఆ ఇండిపెండెంట్గా నిలబడుతుంది తెలిసిన గుర్తిందో మనకు తెలియదు, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో మనం ఇప్పటికి అంత అయిపోయింది మనది, కానీ ముందు మార్పు రావాలని చెప్పి అనుకుంటున్నాం, కొత్త మార్పు చూడాలనుకుంటున్నాం. ప్రశ్నించే గొంతుకు మనం ఓటేస్తే ఇంకా మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నా. అందరికి నమస్తే. ఏం చేస్తారు మీరు? ఆటో డ్రైవింగ్. ఏం లేదు, ఇప్పుడు మన మెడిసిన్ కాన్స్టిట్యూన్సీలో మనకు టిఆర్ఎస్ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తుంది, అదే ఇండిపెండెంట్ గా తిమ్మర మల్లన్న కూడా పోటీ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఇప్పుడు మల్లారెడ్డి అయితే మెడ్చల్ కి ఏం చేయలేదు, మెడ్చల్ మున్సిపల్, మెడ్చల్ మున్సిపల్ అయినా మెడ్చల్ ఒక ఇంచ్ డెవలప్ కాలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు. అన్ని పథకాలు మధ్యలోనే ఆపేసుకుంటా, మళ్ళా కొత్త పథకాలు మొదలు పెడతారు, మళ్ళా మధ్యలో ఆపేస్తున్నారు. ఇది ఏది కొనెలతలేదు. కానీ టిఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి మాత్రం గెలవాడు. ఎందుకంటే అందరి దృష్టిలో ఆయన డెవలప్ చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు అనేది ఉన్నది. ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు మీరు? వస్తే కాంగ్రెస్ రావచ్చు, లేకపోతే తిన్మార్ మల్లారా రావచ్చు. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని సరైన పెట్టలేదు, పెట్టారు అని అంటారు ఆయన. నిజమే నిజమే, మల్లారెడ్డి కావాలని పెట్టుకుని అంటారు కదా. నిజమే అది. ఎందుకంటే గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ మాత్రం కాదు ఆయన. అంటే మల్లారెడ్డి ఇస్తారని మీరు అనుకుంటారా? తిన్మార్ మల్లారా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఇంత ముందు ఎమ్మెల్సీగా నిలబడ్డాడు, గట్టి పోటీ ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తాడు. తిన్మార్ మల్లారా గెలిచే అవకాశాలు ఉన్నాయంట? ఉంటాయి, ఉన్నాయి, ఉన్నాయి, 90% ఉన్నాయి. ఈ ఆటో డ్రైవర్లకి గవర్నమెంట్ ఏం చేయలేదు, నాకు ఇప్పటి వరకు ఏం చేయలేదు. 500 రూపాయల టాక్సీ మాకు చేసి రోజుకు 1000 రూపాయల ఫోటోలు కొడుతుండ్రు. అంటే ఇప్పుడు 500 సంవత్సరానికి 500 మాకు చేసి సంవత్సరానికి 10-20 వసూలు చేస్తున్నారు. దానివల్ల గెలిచే అవకాశం తక్కువ ఉంటావు. టిఆర్ఎస్ పోయింది, దాని గ్రాఫే పోయింది. టిఆర్ఎస్ అనేది అది తెలంగాణ మన సెంటిమెంట్ తోని గెలిచిరు తప్ప వాళ్ళు సొంతంగా ఏ క్యాండిడేట్ నిలబడ్డా గానీ ఎవరికి ఒక 30% కూడా రావు. ఓకే రైట్. అంటే ఇటు ఆటో డ్రైవర్లకు కూడా మనకు గవర్నమెంట్ వ్యతిరేకత వచ్చింది. బాలరాజ్ ఏం చేస్తావు? ఆటో నడిపిస్తా. ఆటో నడిపిస్తావు. మేడ్చల్లో తిన్మార్ మల్లన్న, మల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడుతున్నారు కదా, ఎవరు గెలుస్తారు ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ లో? ఇప్పుడు ఇన్ని రోజులు మల్లారెడ్డి గారు ఉన్నారు కదా, ఇప్పుడు తిన్మార్ మల్లన్న వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఉండి చేసింది తక్కువైంది, చెప్పుకునేది ఎక్కువైతుంది, మాటలు ఎక్కువ ఉన్నాయి, చేసేది తక్కువైతుంది. అంటే మల్లన్న ఇప్పుడు ఏ పార్టీ కాకుండా ఇండిపెండెంట్ గెలుస్తున్నాడు, ఆయన మీద మాకు నమ్మకం ఉంది, కొంచెం ఎడ్యుకేషన్ పర్పస్ లో ఉన్నాడు, ఒక న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నాడు, ఆయన అన్ని విధాలుగా చూస్తున్నాడు కాబట్టి, మన ఎమ్మెల్సీ కూడా పోటీ చేసినప్పుడు కూడా గట్టి టఫ్ గా ఫైట్ ఇచ్చిండు కాబట్టి ఆయనకు ఉండే అవకాశం ఉందని అనిపిస్తుంది. నా పేరు పవన్ పటేల్. పవన్, ఏం చేస్తావు? నేను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. మరి మేడ్చల్ తిన్మార్ మల్లన్నకు నిలబడుతున్నాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా, మరి మల్లన్నకి వేస్తావా, మల్లారెడ్డికి వేస్తావా, కాంగ్రెస్ కి వేస్తావా, బీజేపీకి వేస్తావా? మల్లారెడ్డి వేస్తే అవి ఇన్ని సంవత్సరాల కూడా ఏం డెవలప్ లేదు, మేడ్చల్ ఏం చేయలే అంటారు, పబ్లిక్ కూడా ఏం చేయలే అంటుండ్రు. అందుకని ఇప్పుడు మల్లన్న మల్లారెడ్డి మీద విసుకొచ్చింది అందరికి. మల్లన్నకి వేద్దామని అందరు అంటుండ్రు. తిన్మార్ మల్లన్న, తిన్మార్ మల్లన్న కేద్దామని అంటున్నారు. తిన్మార్ మల్లన్న వేస్తే చాలా మంది అనుకున్నా వింటున్నా, చాలా మంది అంటుంది అట్లనే. మల్లారెడ్డి అన్ని అవకతవకలు చేస్తుండ్రు, అన్ని ఏంటి అన్న భూమి కబ్జాలు అని ఏ ఊళ్ళలో భూమి కబ్జాలు అట, ఆ భూమి కబ్జాలు పెడుతుండ్రు, అన్ని గవర్నమెంట్ భూములు ఆక్యుపై చేసుకుంటుండట, ఇవి అట్లా ఉన్నాయి. దాని గురించి అందరు తీసుకొచ్చింది, మళ్ళా డెవలప్ కూడా ఏం లేదు, మళ్ళీ వస్తే బాగుంటుంది, మళ్ళీ వస్తే బాగుంటది అని అనుకుంటున్నాం మేము కూడా.
శాసనసభంగం నుంచి తీర్మాన్ మల్లన్న ఇండిపెండెంట్ గా మల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నిలబడుతుండు అంటే మల్లారెడ్డి గెలుస్తాడా మల్లన్న గెలుస్తా ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు నాకైతే 50% మల్లన్న గెలుస్తాడు మల్లన్న ఏ మల్లన్న తీర్మాన్ మల్లన్న ఎందుకు అనుకుంటున్నావు గెలుస్తాడు ఆయన మంది పనులు చేస్తుండు ప్రజలలో పోతుండు లేని వాళ్ళని చూస్తుండు ఉన్న వాళ్ళని చూస్తుండు ఏ వాళ్ళు అయితే చేస్తున్నారని మొత్తం చెప్తుండు ఆయన కాబట్టి ఆయన కాంగ్రెస్ బీజేపీ తో పాటుగా ఇండిపెండెంట్ అభ్యర్థి మన తిన్మార్ మల్ల నిలబడుతున్నాడు గెలిచే అవకాశం ఉందా ఎవరు గెలిస్తే బాగుంటుంది నీ అభిప్రాయం చెప్పు ఖచ్చితంగా స్టేట్ లో తిన్మార్ మల్లన రావాలి సెంటర్ లో మోదీ సార్ రావాలని ఖచ్చితంగా అనుకుంటున్నా వస్తాయని ఇప్పుడు తిన్మార్ మల్లన గెలిచే అవకాశం ఉందంటావా ఇక్కడ ఖచ్చితంగా శాసకుల కృషి చేసి గెలిపించాలి ఓకే గెలుస్తారు కూడా గెలిస్తే మంచి అనుకుంటున్నావా ఖచ్చితంగా ఈ అన్న కూడా తిన్మార్ మల్లన గెలవాలని అనుకుంటున్నాడు ఎవరు